సంగారెడ్డి గణించారు 9500గా గరిస్తారు 9650 రూపాయలకు ఉన్నది. కరీంనగర్లో కణిస్తారు 9400గా గరిస్తారు 9600కు ఉన్నది. ఖమ్మంలో కణిస్తారు 9600గా గరిస్తారు 9850రూపాయలకు ఉన్నది. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గోపకృష్ణ దొరపల్లి. ఈ రోజు అయితే మనం తెలంగాణలో పత్తి రేట్లు జిల్లా వారీ తెలుసుకున్నాం. అలాగే మీరు కనుక ప్రతిరోజు పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవాలి. వికారాబాద్లో కనిస్తారు 9700గా గరిస్తారు 9900కు ఉన్నది. అలాగే మనం జమ్మికొండలో చూసుకున్నట్టు కనిస్తారు 9700గా గరిస్తారు 9850రూపాయలకు ఉన్నది. బైన్సాలో చూసుకున్నట్టు గణిస్తారు 9650రూపాయలుగా గరిస్తారు 9825రూపాయలకు ఉన్నది. ఆదిలాబాద్లో కనిస్తారు 9700గా గరిస్తారు 9850రూపాయలకు ఉన్నది. ఊట్నూరులో కనిస్తారు 9600గా గరిస్తారు 9780రూపాయలకు ఉన్నది. ఎన్కూరులో కనిస్తారు 9550రూపాయలుగా గరిస్తారు 9700కు ఉన్నది. వరంగల్లో కనిస్తారు 9700గా గరిస్తారు 9950రూపాయలకు ఉన్నది. బోత్లో కనిస్తారు 9750రూపాయలుగా గరిస్తారు 9900కు ఉన్నది. అలాగే మనం ఇక్కడ మంచిర్యాలలో చూసుకున్నట్టు గణిస్తారు 9800గా గరిస్తారు 10,000కు ఉన్నది. నల్గొండలో కనిస్తారు 9700గా గరిస్తారు 9900కు ఉన్నది. అలాగే మనం ఇక్కడ రంగారెడ్డిలో చూసుకున్నట్టు గణిస్తారు 9800గా గరిస్తారు 9950రూపాయలకు ఉన్నది. మిర్యాలగూడలో కనిస్తారు 9600గా గరిస్తారు 9800కు ఉన్నది. అలాగే జోగిపేటలో కనిస్తారు 9700గా గరిస్తారు 9950రూపాయలకు ఉన్నది. జహీరాబాద్లో కనిస్తారు 9700గా గరిస్తారు 9800కు ఉన్నది. ఆలేరులో కనిస్తారు 9450రూపాయలుగా గరిస్తారు 9950రూపాయలకు ఉన్నది. అలాగే మనం ఇక్కడ సూర్యాపేటలో చూసుకున్నట్టు కనిస్తారు 9600గా గరిస్తారు 9800కు ఉన్నది. ఇదే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నేను మీకు గోపకృష్ణ దొరపల్లి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.